ఎల్లికల పనిలో బిజీగా ఉన్న అధికారులు పారిశుద్ధ్య పనులు వదిలేశారు. చీరాల పట్టణంలోని ప్రధాన కూడలలోని మురుగు కాలువలపై ఏర్పాటు చేసిన బండరాలు పగిలిపోయినా పట్టించుకోవడం లేదు. రోడ్డు మధ్యలో మురుగు కాలువలపై వేసిన మూతలు పగిలి నోరు తెరిచి ఉన్నాయి. ఆదమరిషి బండి నడిపారంటే ప్రమాదానికి గురైనట్లే. కనీసం రోడ్ల మధ్యలో పగిలిన కల్వర్ట్ మూతలు వేయాలని వాహన చోదకులు కోరుతున్నారు. మూతలు ఉన్న చోట కూడా మురుగు తొలగించేందుకు తీసి మళ్లీ వేయకపోవడంతో మురుగు దుర్గంధంతో పాటు ప్రమాదకరంగా ఉన్నాయి. పట్టణంలో అత్యంత వాహనాలు రద్దీగా ఉండే సంగం థియేటర్ ప్రాంతంలోని మురుగు కాలువలు ప్రమాదభరితంగా మారాయి. ఆయా కాలువల మూల మలుపులు వద్ద నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సంగం థియేటర్ నుండి విజ్ఞాన భారతి కాలేజ్ కి వెళ్లే దారిలో మూల మలుపులు వద్ద ఉన్న మురుగు కాలువలపై బండలు శిథిలావస్థకు చేరడంతో భారీ సైజ్ మ్యాన్ హోల్ ఏర్పడి నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రాత్రి సమయంలో అయితే ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు అదుపు తప్పి కాలువలో పడిపోతున్నారు. ఇటీవల థియేటర్లో కొత్త సినిమాలను ప్రదర్శించారు. దీంతో సందర్శకులు విపరీతంగా వస్తున్నారు. కొంతమంది యువకులు మ్యాన్ హోల్లో పడి గాయాల పాలయ్యారు. అలానే శాంతి థియేటర్ వద్ద బండరాలు తొలగించడంతో ప్రమాదభరితంగా మారాయి. రాత్రి సమయంలో వాహనదారులు వాటిని గమనించకపోవడం వలన ప్రమాదానికి గురవుతున్నారు. మోహన్ థియేటర్, అమ్మా కంఠాసుపత్రి ఎదురుగా ఉన్న మున్సిపల్ స్కూల్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. విజ్ఞాన్ భారతి కాలేజ్ ఎదురు కూడా ఇదే పరిస్థితి ఉంది. రాత్రి కాలేజ్ వదిలిన తర్వాత విద్యార్థులు గాయపడ్డారు. వాడ్రైవ్ రోడ్లోని బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద 2-3 చోట్ల మురుగు కాలువలు ప్రమాదభరితంగా మారింది. ఈ ప్రాంతంలో నిత్యం వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మురుగు కాలువలపై మూతలు వేయాలని ప్రజలు కోరుతున్నారు.